యత్రునార్యస్తు పూజ్యతే రమంతే తత్రుదేవత. అంటే ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువుంటారని అర్థం. స్త్రీని పూజింపకపోయినా పర్లేదు, గౌరవిస్తే చాలు. గౌరవించకపోయినా పర్లేదు, డిస్రెస్పెక్ట్ చేయకపోతే అదే చాలు. కానీ ఎలన్ మస్క్ మనుషుల్ని మార్స్ మీదకి తీసుకెళ్లే టైం వచ్చినా ఆదిమ కాలం నుండి స్త్రీపై ఉన్న భావాలనే ఇప్పటికీ అప్లై చేస్తుంటాం. స్త్రీ అంటే మగాడికి సుఖాన్నిచ్చే ఆటబొమ్మ, స్త్రీ అంటే కేవలం సెక్స్ ఆబ్జెక్ట్, పిల్లల్ని కనే యంత్రం, స్త్రీ అంటే చులకనే. స్త్రీని ఉద్దేశించి చలం ఈ విధంగా అంటారు. స్త్రీకి కూడా శరీరం ఉంది, దానికి వ్యాయామం ఇవ్వాలి. ఆమెకు మెదడు ఉంది, దానికి జ్ఞానం ఇవ్వాలి. ఆమెకి హృదయం ఉంది, దానికి అనుభవం ఇవ్వాలి. చాలా అదృష్టవంతులమని అనుకునే మీరంతా జీవితపు పైపొరను తప్ప అనుభవించలేరు, అసలు విలువ గ్రహించలేరు. ఆ విలువ గురించే తెలియదు స్త్రీలకు. తెలియక వంట, సేవ, చివాట్లు రోజూ భరిస్తూ పిల్లల చదువుల్లో, పెళ్ళిళ్ళలో, వియ్యపురాలి గౌరవాల్లో తృప్తిని వెతుక్కుంటారు. ఒక్క చూపుతో రాయిని కరిగింపచేసే మహాశక్తి, ఒక్క పలుకుతో లోహాన్ని మెత్తపరిచే మాధుర్యం, గానంతో సమస్త దోషాలను కడగగల ఆత్మా ఔన్నత్యం అంతా వ్యర్థమై లోపల్లోపల కాలి నశిస్తుంది స్త్రీలలో. ఇప్పుడంటే కొంత మార్పు వచ్చి ఆడామొగ చేతులు పట్టుకొని ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుని నడుస్తున్నారు. కానీ ఒకసారి మన పేరెంట్స్ని గమనించండి. నాన్న పక్కన అమ్మ నడవదు, నాన్న కంటే ముందు అసలే ఉండదు, నాన్నకు రెండడుగుల వెనకాలే నడుస్తుంది. దానికి కారణం ఏంటంటే స్త్రీ కన్నా మగాడు ఎక్కువ గొప్ప అనే ఫీలింగ్. ఇప్పుడు పక్కపక్కనైతే నడుస్తున్నారు, కానీ ఆ ఫీలింగ్ మాత్రం పోలేదు. సరైన టైం వస్తే తప్ప అది బయటపడదు. 99% మగాళ్లే ఆడాలని రేపులు చేస్తుంటారు. దానికి కారణం మగాడికి మాత్రమే కోరికలుంటాయని కాదు, కోరికలు ఎక్కువగా ఉంటాయని అసలే కాదు. స్త్రీ మగాడి కంటే వీకర్ సెక్స్ కాబట్టి. ఎలాగంటే సింహం ఎప్పుడూ దానికన్నా బలహీనమైన జంతువులపైనే దాడి చేస్తుంది. అది ఆకలిగా ఉన్నా సరే దాని ముందు బలమైన జంతువు ర్యాంప్ వాక్ చేసినా అది డిస్కవరీ ఛానల్ చూసినట్టే చూస్తుంది తప్ప దాడి చేయదు. స్త్రీ ఎవరెస్ట్ ఎక్కినా, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన, ఆకాశంలో విహరించినా చూసావా ఆడది చేసిందిరా అంటాం. అదే పని మగాడు చేస్తే వాడి పేరు చెప్తాం. అలా స్త్రీ జాతిని ముందుకు తెచ్చి అమ్మాయి అయినా సాధించింది అని చెప్పి వాళ్ళనింకా తక్కువగానే చేస్తాం. మగాడు చేసే ఏ పనైనా కూడా స్త్రీ చేయగలదు. ఇంటి పనులు చేసి పిల్లల్ని స్కూల్కు పంపించి మగుడిని ఆఫీస్కు పంపి తను ఆఫీస్కి వెళ్తుంది, తిరిగి వచ్చి మళ్ళీ ఇంటి పనులు, అందరి పనులు చేస్తుంది. మగాడు స్త్రీ కంటే ఎక్కువ కాదు, స్త్రీ మగాడి కంటే తక్కువ కూడా కాదు, అలాగే సమానం కూడా కాదు. ఆడది లేకుండా మగాడు బతకలేడేమో, కానీ మగాడు లేకుండా స్త్రీ ఈజీగా బతకగలదు.